వచ్చిన అంత పెద్ద మనసు చేసుకొని వచ్చినటువంటి అధ్యక్షుల వారికి మనం చేయవలసిందంతా మన మన టైము కొద్దిగా సమయాన్ని కేటాయించి ప్రతి ఒక్కరిని కలిసి జనసేనలోకి టైం ఇచ్చేలా పనిచేసేలా ఒక 10 మంది ఆ 10 మంది తయారేయడం, ఇంకో 10 మంది తయారేయడం, ఒక ఏకతాటి మీదకి వచ్చి ఇప్పటి వరకు అతను చెప్పాడు ఆంధ్ర పాలిటిక్స్ పక్కన పెట్టేసి మన గ్రేటర్ లో ఏముంది అని జనసేన ఉందని చూపించే పనిలో మీరంతా రేపటి నుంచి ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రాజా మైలవరపు గారిని మాట్లాడాల్సిన కోరుతు నమస్తే అండి. మాది యాక్చువల్లీ ప్రాపర్ తాడేపల్లి కూడా, ఈ మధ్య ఇక్కడ ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను కంప్లీట్. ఎలక్టరల్ పాలిటిక్స్ గురించి ఇందాక చెప్పారు కదా సత్య గారు, విచ్ ఇస్ వ్యాలిడ్. ఎందుకంటే మేము అక్కడ మీకు గ్రౌండ్లో తిరిగినప్పుడు గ్రామాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళడం చెప్పడం ఇది చేసి కూడా ఇక్కడ మనం చేయాల్సింది డెఫినెట్లీ. నా పేరు రాజమైల్ వర్క్. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆబ్వియస్లీ ఆయన చెప్పినట్టు 80% డబ్బులు తీసుకోకుండా ఓటు వేసి వాళ్ళు ఇక్కడ దొరుకుతారు. డబ్బులు తీసుకోకపోవడం కాకపోయినా ఐటీ వర్కర్స్ అనుకోండి కొంచెం ప్రొఫెషనల్స్ ఉంటారు డెఫినెట్లీ. ఆ కార్పొరేట్ హ్యాండిల్ అనేది ఏంటంటే ఇళ్ళకెళ్ళి అపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళందరినీ పిలవడం అనేది దట్ ఈస్ కరెక్ట్ ఆబ్వియస్లీ. ఆ ఎలక్టోరియల్ పాలిటిక్స్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది మొన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న యాక్చువల్లీ ఒక మీటింగ్ చెప్పారు కదా మంగళగిరిలోనూ, నాకు ఆయనకు సంబంధించి ఇలా ఇది శిక్షణా శిబిరాలు పెట్టబోతున్నాం, అందులో డెఫినెట్గా పార్టిసిపేట్ చేయండి చెందండి అని. అండ్ నాయకులకు కూడా ఆయన చెప్పింది ఒక వంతు యువతం తీసుకోండి పార్టీ కోసం ఉందని చెప్పినట్టు టాటూలు వేసుకుని మరి పవన్ కళ్యాణ్ గారి గురించి చేసేవాళ్ళు అండ్ గ్రౌండ్లో నిజంగా పనిచేసినోళ్ళు కంటెంట్ ఉన్నాడు. ఐ మీన్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ ఆబ్వియస్లీ. ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నోళ్ళని అండి గ్యాదర్ చేయండి. ఒక వంతేమో మహిళలను ఖచ్చితంగా చూడమని, ఇంకో వంతు ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్, వీళ్ళ ముగ్గురిని దయచేసి చూడండి అని చెప్పి నాయకులు కూడా చెప్తున్నారు. ఐ హోప్ దాట్ విల్ హ్యాపెన్ ఇయర్. ఇక్కడ అది కూడా జరుగుతుందండి. అండ్ ఇక్కడ ఇంకొకటి అండి, ఆబ్వియస్గా నా పేరు కొద్ది గొప్ప సోషల్ మీడియా ద్వారా ఎంతమందికైనా తెలుసు ఉండదు. నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, సోషల్ మీడియా అనేదాన్ని నాతో సహా వాడేది ఎందుకు అంటే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినప్పుడు మీరు ఆ అపార్ట్మెంట్కి వెళ్ళినా గ్రామాల్లో ఉన్న ఇళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జనానికి ఏం చెప్పాలి అనేది. ఎందుకంటే మన అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు మంచుడు నిస్వార్థపరుడు, బట్ ఎక్కడైనా వెళ్ళి మీరు ఒక అవుట్ ఆఫ్ ఎవరితో ఒక నలుగురు కూర్చున్నప్పుడు మన వాదం చెప్పలేకపోతున్నాం కొన్నిసార్లు. ఆ పాయింట్ తయారు చేయడానికి సోషల్ మీడియా వాడుకోండి తప్ప అందులోనే నేను పనిచేస్తాను అందులో ఉంటేనే నేను ఏదో చేస్తానంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం మనకు లేదు. కేవలం సోషల్ మీడియాలో కూర్చోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మీకు చెప్తున్నాను బయటికి వెళ్ళాలి. ఒక గంట సాయంత్రం పూట మనం సినిమాకి వెళ్ళే టైం ఉంటుంది కదా, ఒక 3 గంటలు సినిమాకి టైం స్పెండ్ చేస్తాం, ఒక 500-1000 రూపాయలు ఖర్చు పెడతాం కుటుంబంతో వెళ్తాం. దాని బదులు ఒక గంట ఆదివారం పూట సాయంత్రం ఇలా ఇక్కడ 10 మంది వచ్చి కలిసాం మాట్లాడుకున్నాం, దీని సాయంత్రం పూట ఒక గంట ఎక్కడన్నా మీరున్న అపార్ట్మెంట్ లో పైనుంచి కింద 10 మందికి చెప్పండి పార్టీ సిద్ధాంతం ఏంటి బలం ఏంటని. ఈ నేను మీకు యాజ్ ఆఫ్ టుడే అంటే ఎప్పటికప్పుడు కరెంట్ ఇష్యూ అనేది మారిపోతూ ఉంటుంది, దాన్ని మనం అప్డేట్ చేసుకోవాలి. దానికి ఏంటంటే పార్టీ పోర్టల్స్ అంటే యూట్యూబ్లో అనుకోండి, ఫేస్బుక్లో అనుకోండి, ట్విట్టర్లో అనుకోండి, పార్టీ మెమోస్ చదవండి, పార్టీ వీడియోస్ చూడండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలనే ఒకటన్నా వింటూ ఉన్నారంటే రోజులు ఒక గంట అరగంట దాన్ని స్పెండ్ చేస్తే సరిపోతుంది. నిజంగా చెప్తున్నాను మీకు పార్టీ నిజంగా ఏమనుకుంటుందని తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ 4 డేస్లో జరిగి 3 ఇష్యూస్ గురించి చెప్తాను. ఒకటి, వచ్చి వాళ్ళు వెళ్ళి వాళ్ళు అందరూ ఎక్కువైపోతారు, జేడీ గారే వెళ్ళిపోయారు ఆబ్వియస్లీ. దీని గురించి నిన్న మొన్న కూడా చెప్పిన విషయం ఒకటి చెప్తాను నేను ఏంటంటే లాంగ్ బ్యాక్ అంటే మన ఎలక్షన్స్ ముందు కూడా చెప్పిన మాట అండి. ఎలా అంటే ఇప్పుడు మామిడి చెట్టు ఉందండి, విపరీతంగా పూత పోసేస్తారు, కొన్ని లక్షల పువ్వులు వచ్చేస్తారు దాంట్లో, అందులోంచి ఎన్ని పువ్వులు పిందులు అవుతాయి, ఆ పిందుల్లో ఎన్ని మామిడి కాయలు అవుతాయి, ఆ కాయల్లో ఎన్ని కింద రాలుతాయి, అవి మళ్ళీ చెట్లు ఎప్పుడు అవుతాయి, గట్టిగా 4-5 అలా నిలబడే వాళ్ళు ఎన్ని సంవత్సరాల తర్వాత ఉంటారని చూద్దాం మనం. ఇంకా అది ఎలక్షన్స్ ముందైనా తర్వాతైనా వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, పోయే వాళ్ళు పోతూ ఉంటారు. మనం ఇక్కడ ఉంది పవన్ కళ్యాణ్ కోసం ఆబ్వియస్లీ, ఆయనకు ఒక జెన్యూనిటీ ఉంది. అండ్ జెన్యూనిటీ ఏంటి అది మనం ఆలోచించి చూడాలి. ఎలా అంటే ఒక సోషల్ స్టాండర్డ్ మనందరికి అంటే జీవన పరిమాణాలు అని అందరికీ సమానంగా దొరకాలి. ఎందుకంటే నేను ఒక్కడిని ఎదిగిపోయి బతికేసాను అనుకోండి, నా పక్కడ కరువులు ఉంటుంది నన్ను కొట్టి తినేస్తాను,
ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు. మినిమం ఫెసిలిటీ అందరికి అందరు, దానికోసం జనతను అంత తప్పించి అభిమానం ఇంకోటి ఇంకోటి ఎమ్మెచ్యూరేషన్ ఉండదు. ఎందుకు మీరు పొలిటికల్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని మీకు క్లారిటీ పెట్టుకోండి. అండ్ రెండోది, పవన్ కళ్యాణ్ గారు సినిమాల గురించి చాలా మంది ముందు అనౌన్స్మెంట్ ఇవ్వకుండా ఉండాల్సింది ఇవన్నీ చెప్తున్నారు కదా, అంటే ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి చెప్తే అడుగుతారు మిమ్మల్ని డెఫినెట్లీ, పవన్ మొన్నటి దాకా ఎలా అన్నాడు మరి సినిమాలోకి వెళ్తున్నాడు కదా, ఈ వెటకాలం మాటలు వస్తాయి. ఎందుకంటే నిద్రపోయాడు లేకపోతే నడించేవాడు లేపం ఏదో వంక పెడతానే ఉంటారు. కాకపోతే వాడితో మీరు మాట్లాడేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి ఆ క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే నేను మీతో మాట్లాడుతున్నాను, చుట్టూరు ఉండి ఇంకో నలుగురు వింటారు, వాళ్ళకి ఆ క్లారిటీ రావాలి. మీకు ఒక్కళ్ళకని కాదు, వాళ్ళు మాకు మారండి అని నటించేవాడు ఎప్పుడు మారు గుర్తుపెట్టు. కాకపోతే పక్కన ఉన్న వాళ్ళకి తెలవాలి కాబట్టి చెప్పాలన్నమాట. ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి, ఈ రోజుకి నా ఉద్దేశం అయితే పవన్ కళ్యాణ్ గారు సినిమా చేయడం ఇష్టం లేదు. ఆ రోజు ఆయన మైండ్ స్టేట్ అది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ గా లెటర్ ఇచ్చాడు. అయినా కూడా ఎందుకు చేస్తున్నాడు అనే దానికి ఒకటే విషయం, ఆబ్వియస్లీ డబ్బులు. నేను రోజుకో రూపాయి పార్టీ డొనేట్ చేయడం 30 రూపాయలు వస్తాయి, ఇలా ఒక 1 కోటి మంది అనుకుంటే అవుతాను. నేను చెప్తే ఎంతమంది అంటారు, 1000 మంది 2000 మంది అయిపోయింది. కానీ ఒక 10 కోట్లు గట్టిగా ఆయన ఒక్కడ బయటకు వెళ్తే సినిమాలు చేసినా చేయకపోయినా ఒక 20 మంది సెక్యూరిటీ కావాలి, ఆయన కింద పిఏలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఈ క్యాటర్ అంతా పనిచేయాలి, ఇదంతా అంటే కనీసం 100 మంది పవన్ కళ్యాణ్ గారు నానుకుని బతికేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఒక 20,000 జీతం వేసుకోండి, నెలకి 20 లక్షలు ఖర్చు ఉందా మనిషికి. కేవలం ఆయన బయట కదలకపోయినా ఈ లెక్కన ఒక మీటింగ్ పెట్టాలంటే, ఎందుకంటే ఇక్కడ ఒక మీటింగ్ పెట్టాను నేను, ఎంత ఆర్గనైజ్ చేశారు నేను, ఆయన ఎందుకు వచ్చి చూస్తుంది, ఎన్ని తలకాయ పొట్టాడు పడుతుందో తెలుసు. ఒక 100 మందితో మీటింగ్ పెట్టాలంటే ఎంత తలకాయ పొట్టుంటే, కొన్ని 100,000 మంది వచ్చి మీటింగ్లు ఆర్గనైజ్ చేయాలి, 100 మందితో పడాలి. మనం ఒక కేసులు ఉంటాయి, మన వాళ్ళు చేసే తప్పులు ఆడు చేసే తప్పు కేసులు ఉంటే మళ్ళీ దాంతో తలకాయ పొట్టు అది పడాలి మనం. ఇదంతా ఖర్చు దీని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు నేను ఇచ్చి 100 200 సరిపోతాయి? ఆయన ఒక సినిమా చేస్తే ఒక 50 కోట్లు వస్తున్నాయంటే అది వదులుకుని వస్తున్నాడుగా ఇక్కడికి, దానికి మనం ఇవ్వాల్సిన సపోర్ట్ మనం చెప్పండి. కాకపోతే ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇవ్వండి, ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నాడు అనే మాట అంటే దీనికి వాళ్ళు ఏమంటారంటే ప్యాకేజ్ స్టార్ అంటారు కదా, ప్యాకేజీ తీసుకుంటే సినిమా ఎందుకు చేస్తాడు? సినిమాలన్నది అంటే ఇప్పుడు కోడి పెట్ట గుడ్డు పెడతాండి, పుంజు పనిదానికి వస్తుంది, పెట్టను తీసుకెళ్ళి పనిదానికి రెండింటికి ఒకటి పని చేయదు. మీరు అయితే అది లేదా ఇది నువ్వు ప్యాకేజ్ అంటే నోరు మూసే సినిమా చేయాల్సిన అవసరం లేదండి, లేదా సినిమాలు చేస్తున్నాడు అంటున్నావా ప్యాకేజ్ తీసుకున్నట్టు చెప్పుతూ కొడతాండి. రేపు ఎవరు నేను రెండింటిలో ఏదో ఒకటి అవుతుందిగా గుర్తుపెట్టుకోండి ఆ విషయం. ఈ రెండేనండి, వచ్చే వాళ్ళు వస్తారు, వెళ్ళిపోయాళ్ళు వెళ్ళిపోతారు. సినిమాలు అనేది ఆవశ్యకత, గ్రౌండ్ లో మనం తిరిగితేనే సోషల్ మీడియాలో గంతులేస్తే అవుతాం. నాతో సహా ఎవరైనా బయటికి వెళ్ళండి, ఒక గంట స్పెండ్ చేయండి, మీ అపార్ట్మెంట్ లో పైనుంచి కిందకి వెళ్ళి మా పార్టీ ఇదంటే దాని భావజాలం ఇది, ఒక 5 నిమిషాలు మీకు చెప్తున్నానండి ఎన్ని విచిత్రమైన మనుషులు వస్తారో, అసలు వీళ్ళందరూ ఈ సమాజంలో బతుకుతున్నారని ఒక ఇది వచ్చేస్తారు. నిజంగా ఇలాంటి మనుషులు ఉంటారండి బయట, వాళ్ళందరూ చదువుకున్నారు అన్ని చేశారు, ఇలాంటి వాళ్ళు మరి ఓట్లేసి ఘన విజయాలు ఇస్తున్నారు కదా ఆపోజిషన్ లో. మనం ఆపోజిషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే రూలింగ్ పార్టీకి ఇచ్చారు, ఆయన అన్యాయం చేసి కూడా కాదు వీళ్ళకి ఎవరికి తెలియదా? మరి వీళ్ళంతా చదువుకున్నవాళ్ళు కదా ఇందులో, అంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉందంటే వాళ్ళు మనం ఎంత మార్చాలంటే ఎంత పెనిట్రేట్ చేయాలి, ఎన్నాళ్ళు కంటిన్యూస్ గా పుష్ చేయాలి. వాళ్ళ దగ్గర డబ్బు అలా ఉందంటే అబద్ధం చెప్పేవాడికి అబద్ధం చేయాలి, నిజం చెప్పేవాడికి ఇవన్నీ కావాలి, రూల్స్ రెగ్యులేషన్స్ పరిస్థితులు అన్ని మనకే కావాలి. ఎందుకంటే మనం నిజాయితీవే పడుతున్నాం కాబట్టి కష్టమే, దారి కష్టమే. కానీ కన్సిస్టెన్సీ మీరు వదలకుండా పట్టుకు కూర్చుంటే బిఏ డెఫ్ రాక్ అంటారంటే ఒక చిన్న కాదండి, ఎలా అంటే ఒక నాచు పెట్టిన ఒక కొండ ఉందంట, దాని మించి కొన్ని కప్పలు ఎక్కువని ప్రయత్నం చేస్తా జారిపోతున్నాయి, మిగిలిన చుట్టూరు చూసి ఆడియన్స్ కప్పలని కూడా ఈ పడిపోతే ఇది అబ్బదు అని అంటా ఉంటే, ఒకరోజు ఒక కప్ప మాత్రం నెమ్మదిగా పైకి ఎక్కేసింది అంట, అన్ని చూసి ఆశ్చర్యపోయి కప్ప ఎలా ఎక్కేసింది, అది ఒక చెవిటి కప్ప, అది పక్కోడు ఏమంటున్నాడు అనేది ఎంటలేదు, దానికి ఎక్కడ ఒకటే పని ఎక్కేసింది పైకి. అంత పిచ్చితో పనిచేశారంటే మాత్రం అయితే ఇంకా కన్సిస్టెన్సీ. కాంచీరామ్ గారు పార్టీ పెట్టినప్పుడు బిఎస్పి ఓడిపోయాడు, ఆయనతో సహా మొత్తం పార్టీ అంతా పోయింది. మనం ఒక ఆమ్ ఆద్మీ పార్టీ అనుకున్నాం, అది మొదలు పెట్టిన రోజున నాతో సహా ఎవరికి నమ్మకలేదు, అది అవుతుందా పెడతా ఎంత నిజాయితీ అంటాడు, ఎక్కడ అవుతుంది, అయ్యిందా లేదా ఈ రోజు అవి తెలుసు. ఇదే బీజేపీ మనం ఈరోజు పొద్దుపెట్టుకున్నాం, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఆ బీజేపీ పార్టీ మొదలు పెట్టినప్పుడు 2 సీట్లు అండి దేశం మొత్తం మీద, ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద పార్టీ, ప్రపంచంలో ఉన్న స్ట్రాంగెస్ట్ పార్టీ బీజేపీ. అలాంటి ఒక బలం మనకు రావాలంటే దాని ఎన్నాళ్ళు పట్టింది బీజేపీ ఈ స్టేజ్కి రావడానికి, ఒక రోజులోనా 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా పట్టింది, 25 37 నిలబడ్డారు అలాగా, అది ఉండాలి, అది పెట్టిన పని చేసుకుంటే అలాంటి డెఫినెట్ గా 5 ఏళ్ళు ఫర్ బెటర్ సొసైటీ జనసేన. రాజా గారు మంచి సందేశాలు ఇచ్చారు యూత్ కి, ఆయన చెప్పిన విషయాలు కూడా ప్రతి వారి పరిగణలో తీసుకోవాల్సింది, చెప్పే ప్రతి విషయంలో
ఒక అర్థం ఉంది. ఆయన మాట్లాడిన విషయాలన్నీ కంపల్సరీ ఎక్కడ మాట్లాడినా ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు దానికి తిరిగి ఆయన చెప్పిన యొక్క విషయాలు గుర్తుంచుకొని నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి. నేను ప్రతి చోట చెప్తున్నా, సోషల్ మీడియాలో మనము ఓ పోస్ట్ పెట్టనే హాయ్ అంటారు, దానికి షేర్ చేసి ఆ సోషల్ మీడియా కాదండి, సోషల్ మీడియా ఉంటూ మన గ్రౌండ్ వర్క్ చేయాలి. ప్రతి చోట వెళ్ళాలి. మనం ఉద్యోగం చేయొచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఉన్న సమయంలో గంట, రెండు గంటలు, మూడు గంటలు కొద్దిగా కేటాయించి గ్రౌండ్ వర్క్ చేయాలి. ప్రతి ఒక్కరిని కదిలించాలి. మన పార్టీ యొక్క భావజాలు సార్ ఇట్లా, మన అధ్యక్షుడు గారు ఇట్లా ఉంటాయి, ఇది ఒక జీరో పాలిటిక్స్ జనసేన పార్టీ అని చెప్పి జనాల్లోకి తీసుకెళ్లే పని చేస్తే తప్ప మనం ముందుకు వెళ్ళలేము. నేను ప్రతి చోట చెప్తున్నా, ఇది మాత్రం ఇన్ని రోజులు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక ప్రతిజ్ఞలాగా చేసి ఈ యొక్క జనానికి వెళ్ళే కార్యక్రమం మాత్రం తప్పనిసరి చేయాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ రాజా గారు. హలో, వెంకటదాస్ గారిని వేదిక మీద కూర్చొని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.